చైనా నిఘా బెలూన్లకు భారత్ చెక్ పెట్టనుంది. శత్రు దేశాల నుంచి వచ్చే నిఘా బెలూన్ల కూల్చివేతపై భారత వాయుసేన ప్రత్యేకంగా సాధన చేస్తోంది. ఈ మేరకు చైనా నిఘా బెలూన్ లాంటి వస్తువును కూల్చివేయడంపై శిక్షణ జరిగినట్లు ఐఏఎఫ్ తెలిపింది. దాదాపు 55,000 అడుగుల ఎత్తులో ఉన్న బెలూన్లను రఫేల్ యుద్ధ విమానాల సాయంతో విజయవంతంగా కూల్చివేసినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది. శత్రు దేశాల నుంచి వచ్చే నిఘా బెలూన్ల కూల్చివేతపై భారత వాయుసేన ప్రత్యేకంగా సాధన చేస్తోంది. పొరుగు దేశాలపై నిఘా వేయడానికి చైనా ప్రత్యేకమైన నిఘా బెలూన్లను ఎక్కువగా వినియోగిస్తుంటుంది. ఇలాంటి బెలూన్లను కూల్చివేసే అంశంపై భారత వాయుసేన తీవ్రంగా సాధన చేసింది. కొన్ని నెలల క్రితం తూర్పు ఎయిర్ కమాండ్ ప్రాంతంలో 15 కిలోమీటర్లకు పైగా ఎత్తులో ప్రయాణిస్తున్న చైనా నిఘా బెలూన్ లాంటి వస్తువును కూల్చివేయడంపై శిక్షణ జరిగినట్లు ఐఏఎఫ్ తెలిపింది. అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్ను కూల్చే ఈ ఆపరేషన్లో రఫేల్ యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్లో వాడిన బెలూన్లకు పేలోడ్ను కూడా అమర్చారు. దానిని దాదాపు 55,000 అడుగుల ఎత్తులో ఒక క్షిపణిని ప్రయోగించి విజయవంతంగా కూల్చివేసినట్లు వెల్లడించింది. ఈ పరీక్షతో భారత్కు కూడా గగనతలంలో నిదానంగా కదిలే భారీ టార్గెట్లను కూల్చేసే సత్తా ఉందని తేలిందని ఐఏఎఫ్ తెలిపింది. '23లో చైనా ప్రయోగించిన ఓ బెలూన్ అమెరికాలోని దక్షిణ కరోలినా గగనతలంలో కనిపించడంతో అలజడి రేగింది. ఆ బెలూన్ను యుద్ధ విమానం F-22 సాయంతో అమెరికా కూల్చివేసింది. భారత్లో కూడా త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై ఇలాంటివి కనిపించాయి. దాదాపు 4 రోజుల తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ బెలూన్లపై ప్రత్యేకమైన పరికరాలున్నట్లు అనుమానాలున్నాయి. కొన్నింటిపై ప్రత్యేకమైన స్టీరింగ్ వ్యవస్థలు ఉండటంతో కీలక ప్రాంతాల్లో గగనతలంలోనే వాటిని కొన్ని రోజుల పాటు తిప్పే అవకాశం ఉంది. అక్రమ వైమానిక నిఘా సమస్యపై గతేడాది అమెరికా వైమానిక దళంతో భారత వాయుసేన చర్చలు కూడా జరిపింది.